ప్రత్యేకంగా రాయలసీమ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నా ఈరోజు భారతదేశంలోనే మామిడిలో ఇరవై రెండు శాతం ఆంధ్ర రాష్ట్ర కాంట్రిబ్యూషన్ ఒక మామిడి తీసుకు సింగనమల్లో తాడుపత్రలో అరటి రైతులను చూసా దానిమ్మ రైతుల్ని కలిసా అది చూసినా నేను బలంగా నమ్మేది ఒకటి రేపు ఎటుగో మాడాలనుకున్నా హార్టికల్చర్ హబ్గా రాయలసీమ మార్చుతున్నాం దేశానికే కాదు ప్రపంచానికి మామిడి మన వేరియంట్లు ఎందుకు ఏ ప్రపంచానికి కావాల్సిన మామిడిలు ఎందుకు మనం వేయలేం ఇప్పుడు థైలాండ్ కావాల్సిన మామిడిలు ఎక్కడే వేస్తున్నారు లో వేస్తున్నారు మనం ఎందుకు వేయకూడదు అదే విధంగా అదే విధంగా ఇతర పంటలు దానిమ్మ గాని అరటి గాని ఇవన్నీ మనం ఎందుకు వేయలేం బొప్పాయి సో హార్టికల్చర్ పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి ఇప్పటికొక ఆలోచనకు వచ్చాం ఆ హార్టికల్చర్ ని ఉపాధి హామీతో అనుసంధానం చేసే బాధ్యత మేము తీసుకుంటాం